రాష్ట్రంలో ఐదు లక్షల ఇళ్లను ఏప్రిల్ లోపు లబ్ధిదారులకు అందివనున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే విఆర్ ఎలిజాతో కలిసి కొత్త రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయిన నలుగురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరని అన్నారు వారికి సీట్లు కూడా రాకపోవచ్చని తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు ఏదో సంబరాలు చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మా పార్టీకి సంబంధించిన ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా సంబరాలు చేసుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు ముగ్గురు ఎంపీలను కూడా కొన్నప్పుడు కూడా సంబరాలు చేసుకున్నాడు ఏమైంది తీరా చూస్తే ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాం ఇల్లు అలకగానే పండగ చంద్రబాబు నాయుడు ఏదో మా నుంచి ఒక నలుగురిని కొనుగోలు చేసినంత మాత్రాన డబ్బులకి వాళ్ళని వాళ్ళు నీకు అమ్ముడుపోయినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ఈ నలుగురిలో ఎవడు కూడా గెలవడు అసలు టికెట్ వస్తుందో రాదు కూడా తెలియదు మరలా పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంతకన్నా బ్రహ్మాండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు